హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. సో ఆషాఢం అని చెప్పి అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు కదా, మా నాజు కూడా కావాలని అంటే మా చెల్లి వాళ్ళు తెచ్చారనమాట గోరింటాకు. సో దాంట్లో ఉన్న పుల్లలు, ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేసాము. సో దానికోసం ముందుగా కొంచెం చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో వేసి పెట్టి నానబెట్టుకున్నాను అనమాట ముందుగా. సో ఇంకా మిక్సీలో ఆకులన్నీ వేసేసాము గోరింటాకు అంతా. నెక్స్ట్ పెరుగు, ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ పెరుగు వేసాము. అంటే నేను కూడా యూట్యూబ్లో అలా చూసే ఈ టిప్ ఫాలో అయ్యాను. పెరుగు అండ్ చింతపండు నానబెట్టి ఉంచుకున్న చింతపండు అండ్ ఆ వాటర్ కూడా, కొద్దిగా వాటర్ కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే వాటర్ మాకు మేము వేసింది ఎక్కువైపోయింది, కొంచెం పల్చగా అయింది. సో మిక్సీ పెట్టేసుకున్నాం. సో బేగానే ఒక 1-2 టైమ్స్కే మెత్తగా అయిపోయిందండి. కొద్దిగా వాటర్ అనేది, అంటే ఆ చింతపండులో మిగిలిన నీళ్ళు మొత్తం వేసాం కదా, అది కొద్దిగా ఎక్కువయ్యి కొంచెం పల్చగా అయిందనమాట. సో మీరు చూసి వేసుకోండి వాటర్, ఎందుకంటే ఈ గోరింటాకు అనేది పెట్టుకోవడానికి మరీ పల్చగా ఉంటే జారిపోతుంది. సో మా నాజు చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలా అని, దానికి చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఎప్పుడు గోరింటాకు ఎక్స్పీరియన్స్ లేదు దానికి. కోన్ అయితే పెడతాను కానీ ఇలా మిక్సీలో వేసి ఇదంతా దానికి కొంచెం ఎక్కడెక్కడ పెట్టుకుంటుందో చెప్తుంది, హ్యాండ్స్కి లెగ్స్కి అని చెప్పి. సో బేగా లంచ్ వేసింది అనమాట గోరింటాకు పెట్టుకోవడం కోసం. సో లంచ్ అయ్యే అంటే తర్వాత ఇలా ఉంది. సో ఇంకా పెట్టడం అంటే ముందు కొంచెం పెట్టాను, అది బాగా రాలేదు, మొత్తం జారిపోతుంది అనమాట, వాటర్ ఎక్కువైంది కదా. సో అది మళ్ళీ కడిగేసి హ్యాండ్ మళ్ళీ పెడుతున్నాను. పుల్లతో ట్రై చేశాను, కొంచెం కష్టంగానే ఉంది, కోన్లా ఈజీగా ఉండదు కదా. సో మొత్తానికి కొంచెం లేట్ అయింది, మొత్తానికి పెట్టాను ఏదో ఇలాగా నాకు వచ్చినట్టు ట్రై చేశాను. నేను కూడా ఒక హ్యాండ్కి పెట్టుకున్నాను ఫస్ట్. సో పల్చగా అవడం వల్ల అది సైడ్స్కి కారిపోతుంది చూడండి, వాటర్ అంతా వచ్చేస్తుంది. సో మన ఆజు అయితే ఇంకా 1 అవర్ కన్నా ఎక్కువ ఉంచుకోలేదు, 1 అవర్ కూడా లేదనుకుంటా కడిగేసింది. ఇంకా పిల్లలు అంతే కదండి, ఎక్కువసేపు ఉంచుకోరు, పెట్టమని గోల్ చేస్తారు కానీ ఉంచుకోరు. ఇంకా 1 అవర్కే వాష్ చేసేసింది. సో మరీ రెడ్గా అయితే పండలేదు, మీకు అనిపిస్తుంది కదా, డార్క్ ఆరెంజ్గా పండింది. సో ఇలా ఉందన్నమాట, మేబీ ఇంకా ఎక్కువసేపు పెట్టుకుంటే ఎక్కువ ఎరుపుగా పండేదేమో రెడ్గా. నెక్స్ట్ మా చెల్లి తనకి వేరే హ్యాండ్కి అండ్ నాకు కూడా రైట్ హ్యాండ్కి లెగ్స్కి పెట్టింది. థ్యాంక్ యూ జరీన్. సో ఇంకా నాజుకి మా చెల్లి రైట్ హ్యాండ్కి అండ్ లెగ్స్కి కూడా పెట్టేసింది. ఇంకా సోఫా మీద కూర్చోపెట్టేసామన్నమాట, నువ్వు ఒక కాసేపు కదలకూడదు ఇంకా అని. చాలా ఓపికతో కూర్చుందండి మా నాజు, అది కూడా ఒక 1 అవరే అనుకుంటా ఉంచుకుంది. సో ఇంకా ఇలా పాప్కార్న్ తింటుంది, పాప్కార్న్ తింటూ సోఫా మీద కూర్చొని ఇంకా సిస్టంలో కార్టూన్ చూస్తూ అలా కష్టపడింది అనమాట. ఒక 1 అవర్ ఉంది, నేను కూడా రైట్ హ్యాండ్కి పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా 1 అవర్కే కడిగేశానండి, నాకు కూడా మరీ అంత పేషెన్స్ ఉండదు, అలా ఉండలేను పెట్టుకొని. నేను కూడా 1 అవర్కి అలా వాష్ చేసేసాను. సో కొంచెం డార్క్ ఆరెంజ్గా పండింది. సో ఇలా ఉందన్నమాట 2 హ్యాండ్స్కి. నేను కూడా 2 హ్యాండ్స్కి పెట్టుకున్నాను, ఈచ్ హ్యాండ్ 1 అవర్కే అలా కడిగేశానండి, ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. కాళ్ళకు కూడా పెట్టుకున్నాము, మరీ అంత రెడ్గా పండలేదు. ఇంకా నన్ను అడిగితే
కోనే బెటర్ అండి, ఎందుకంటే మనం అరగంట పెట్టుకున్నా అది అలా డార్క్ అవుతుంది కదా టైం పెరిగే కొద్దీ. అంటే నేను ఇది కూడా అలా అవుతుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదు, ఎంత పండిందో అంతవరకే అన్నట్టుందన్నమాట ఆకు. సో మొత్తానికి అలా అయిందండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.